హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. ఎందుకో ఈ మధ్య హర్రర్ మూవీస్ పైనే ఇంట్రెస్ట్ ఎక్కువైతుంది. ఎందుకంటే మూవీ జానర్ హర్రర్ అయినప్పటికీ వాటి కాన్సెప్ట్ క్లైమాక్స్ అర్థం చేసుకునేలోపే బుర్ర పాడైపోతుంది. అలాంటి మూవీ మన ఛానల్లో ఉండకపోతే నాకు అవమానం కదా. అందుకే మూవీ వన్ లైనర్ సింపుల్ గాయ్స్. మీకందరికీ ఓయిజా బోర్డు గురించి తెలిసే ఉంటుంది. అదే గాయస్, ఒక బోర్డు ఉంటుంది, దాన్ని ఆడితే ఒక ర్యాండమ్ స్పిరిట్ వస్తుంది, దాంతో కమ్యూనికేట్ చేయొచ్చు అని చెప్తారు కదా, అలాంటి కాన్సెప్టే. బట్ అక్కడ ఓయిజా బోర్డు ఉంటే ఇక్కడ ఒక మనిషి చేయి లాంటిది ఉంటుంది. అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ స్టేజ్కి పోయి మనం ఏదైతే స్పిరిట్తో కమ్యూనికేట్ చేస్తామో ఆ స్పిరిట్ని మన బాడీలోకే రప్పించుకోవచ్చు. అలా మన హీరోయిన్ ఆ చెయ్యిని యూజ్ చేసి ఒక స్పిరిట్ని తన బాడీలోకి రప్పించుకుని వదిలించుకుందా లేదా అని చివరి దాకా చూసే కూడా అర్థం కాదు. దాని తర్వాత చెప్పబోయే ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వింటే మాత్రమే ఓహో ఇదా జరిగింది అనే క్లారిటీనే దాని తర్వాతే వస్తుంది. ఇప్పుడే చెప్పేస్తాను చూడండి గాయస్, ఈ మూవీలో కొంచెం డిస్టర్బింగ్ సీన్స్ ఎక్కువే ఉంటుంది. సో అయినంత వరకు నా వాయిస్ని ఫాలో అవ్వండి, కానీ విజువల్స్ని ఎక్స్పెక్ట్ చేయొద్దండా. మూవీ పేరు టాక్ టు మీ. ఓపెన్ చేస్తే ఒక పార్టీ మధ్యలో కోల్ అనేవాడు వాడు తమ్ముడైన డకెట్ని వెతుకుతా ఉంటాడు. అట్లా వెతుకుతా ఉంటే వాడు ఆ రూమ్లో ఉన్నాడని తెలిసి వచ్చి డకెట్ డోర్ ఓపెన్ చేయాలని చెప్తే వాడు ఓపెన్ చేసేలా లేదు. మ్యాటర్ మరీ సీరియస్ ఏమో, వాడు ఆ డోర్నే పగల కొట్టుకొని పోయి లోపల చూస్తే ఆ డకెట్ ఉన్నాడు కదా, వాడు షర్ట్ అంతా తీయేసి వెనకాలంతా కోసుకుంటాడు. రే తమ్ముడు ఇంటికి పోదాం రారా అని చెప్తా అంటే, లేదు నాన్న చెప్పినాడు నువ్వు చాలా మందిని బాధ పెడతా ఉంటా, అసలు నువ్వు మా అన్నే కాదని చెప్తా అంటే, రే నాన్న ఎప్పుడో చనిపోయినారా రా అని చెప్పి షర్ట్ వేసుకొని లాక్కొని పోతా అంటాడు. అప్పుడు ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా వీళ్ళని చూసి రికార్డ్ చేస్తా అంటే కోలేపోయి ఆపుతా అంటాడు. అదే టైంకి ఆ డకెట్ ఉన్నాడు కదా, వాడు కత్తి ఎత్తుకుని వాళ్ళన్ననే సరక్కుని గుచ్చేస్తాడు. దాన్ని చూసి మిగతా వాళ్ళంతా పరిగెత్తేస్తే వాడు కొంచెం ముందరికి పోయి ఆ కత్తితో వాడే గుచ్చుకొని చనిపోతాడు. అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ మియాని చూపిస్తారు. వాళ్ళమ్మ చనిపోయి 2 ఇయర్స్ అయ్యి ఈ రోజు వాళ్ళమ్మ చనిపోయిన రోజు కాబట్టి వాళ్ళమ్మని తలుచుకొని ఫీల్ అవుతా ఉంటుంది. మియాను అలాగే వాళ్ళమ్మ మదర్ డాటర్ అనే రిలేషన్ పక్కన పెడితే వాళ్ళొక బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు. నిజానికి మియా వాళ్ళమ్మ చనిపోయినప్పటి నుంచి ఎంతమంది చుట్టూ ఉన్నప్పటికీ తను లోన్లీగానే ఫీల్ అయ్యేది. దాని తర్వాత మియా వాళ్ళ నాన్న తనతో మాట్లాడిద్దామని ట్రై చేస్తాంటే తను మొగమిచ్చి కూడా మాట్లాడదు. దీన్ని బట్టి మియాకి అలాగే వాళ్ళ నాన్నకు మధ్య రిలేషన్షిప్ అంతగా బాగాలేదని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జేడ్ వాళ్ళ తమ్ముడు రైలీ కాల్ చేసి, అక్క ఇట్లా బయట వచ్చినాను, అక్కకు ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు, నువ్వన్నా వచ్చి పికప్ చేసుకోక అని చెప్తాడు. ఇంకా వెంటనే మియా కూడా వచ్చి వాడిని పికప్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ అక్కడ ప్లే అయ్యే మ్యూజిక్ వైబోతుంటే చూసే వాళ్ళకి వాళ్ళు నిజంగా నిజమైన బ్రదరు సిస్టర్ ఏమో అనిపిస్తుంది, అంత క్లోజ్గా ఉన్నట్టు చూపిస్తారు. అట్లా వెళ్తా ఉంటే కార్ సడన్ బ్రేక్ వేస్తుంది. తన ముఖం చూస్తేనే అర్థమైపోతుంది తను దేన్నో చూసి భయపడతాంది అని. నిదానంగా దిగి చూస్తే ఒక చిన్న కంగారు పిల్ల ఎవరో బలంగా గుద్దినట్టున్నారు, నొప్పి తట్టుకోలేక చనిపోయే స్థితిలో ఉంది. ఇప్పటికిప్పుడు అనిమల్ రెస్క్యూ టీమ్ కాల్ చేసినా కూడా వాళ్ళు వచ్చేలోపు ఆ కంగారు నొప్పి తట్టుకోలేకే చనిపోతుంది. సో రైలీ ఏం చెప్తాడంటే దాన్ని చంపేద్దామంటాడు, ఎందుకంటే అది నొప్పితో బాధపడేదానికన్నా మరణం మేలు కదా. మియా కూడా సరే అని కార్తోనే గుద్ది చంపేద్దాం అనుకుంటుంది, కానీ తన మనసు ఒప్పుకోలేదు. ఇంకెవరన్నా చూసుకుంటారు అని చెప్పి ఆ కంగారు నా నొప్పితోనే వదిలేసి రైలీని పిలుచుకొచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా తనే మియా ఫ్రెండ్ జేడ్. ఇట్లా వచ్చేటప్పుడు ఆ కంగారును చూసిన విషయం, దాన్ని అట్లే వదిలేసిన విషయం అంతా చెప్తా అంటే, తను ఓ పక్క వింటా, ఇంకో పక్క తన బాయ్ ఫ్రెండ్ అయిన డానియల్తో చాట్ చేస్తా ఉంటుంది. జేడ్ వింటావా వినవా అని చెప్తా అంటే, సరే చెప్పు మియా అని చెప్తుంది. అప్పుడే వాళ్ళకు వీడియో చూస్తే దాంట్లో ఒక అమ్మాయి దేన్నో పట్టుకుని దెయ్యం పట్టినట్లా ఉంటుంది. అది వేరే ట్రెండింగ్ అయితే ఉంటుందా. అదే కాకుండా దాన్ని చేసిండేది కూడా వాళ్ళ క్లాస్మేట్సే, ఈ రోజు నైట్ కూడా చేస్తున్నారంట. సో మియా తన అమ్మ చనిపోయిన విషయం మర్చిపోయేదాని కోసం ఇట్లానే వెళ్దాం అనుకుంటుంది. ఫస్ట్లో జేడ్ రాను అని చెప్తుంది, దాని తర్వాత మియా ఫీలింగ్స్ అర్థం చేసుకున్న తర్వాత వస్తానని చెప్తుంది. దానికి ముందు ఒక 5 నిమిషాలు వదిలే డానియల్ కాల్ చేస్తానని చెప్పి తన్ని కిందకి పంపించేస్తుంది. కిందేమో జేడ్ వాళ్ళ అమ్మ ఉంటుంది, తనకి జేడ్ రైలీ ఎలాగో అలాగే మియా కూడా ఒక సొంత కూతురులాగే ట్రీట్ చేస్తుంది. అలాగే ఈ రోజు వాళ్ళమ్మ చనిపోయిన రోజు కదా, కొంచెం పని వల్ల వచ్చేకి వీలు కాలేదని చెప్పి ఓదారుస్తా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళమ్మకు తెలియకుండా వచ్చేద్దాం అనుకుంటే ముందరే వాళ్ళ తమ్ముడు ఉంటాడు, వాడిని కూడా పిలుచుకొని పోకపోతే వాళ్ళమ్మకు చెప్పేస్తానని చెప్పేసరికి వేరే దారి లేక వాడిని కూడా వెంటేసుకుని పోతారు. ఇలాంటి బ్లాక్ మెయిల్స్ మన ఇంట్లో మనం చాలానే చేసింటాం కదా. ఓకే, ఓ 10 నిమిషాల తర్వాత డానియల్ కూడా వస్తాడు, అదే జేడ్ బాయ్ ఫ్రెండ్. నిజానికి డానియల్ గాడు మియాకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. ఒకప్పుడు రిలేషన్షిప్ లో ఉండింటారు, రీజన్స్ ఏమీ తెలీదు, బ్రేకప్ అయిపోయి ఇప్పుడు జేడ్ ని లవ్ చేస్తాంటాడు. అయినా కూడా వాళ్ళదంతా మర్చిపోయి ఇప్పుడు ఫ్రెండ్స్ లాగే ఉంటారు. అదే మన పక్క అనుకోండా, ఎందుకులేండా. కాసేపటికి గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎవరు వస్తారని చెప్తే ఊరుకు ముందు మియా లేస్తుంది. గేమ్ రూల్స్ ఏంటంటే ఒక చెయ్యి పెడతారు, దాన్ని పట్టుకుని టాక్ టు మీ అంటే ఒక ర్యాండమ్ స్పిరిట్ వస్తుంది. దాని తర్వాత ఐ లెట్ యూ ఇన్ అంటే ఆ స్పిరిట్ మన బాడీలోకి వస్తుంది. వన్స్ ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత 90 సెకండ్స్ పైన అది ఉండనే కూడదు. 90 సెకండ్స్ లోపలే ఆ చెయ్యిని వదిలేసి అలాగే అంటించిన క్యాండిల్ కూడా ఊదేయాల, లేకుంటే అది పర్మనెంట్గా మన బాడీలోనే ఉండిపోతుంది అని చెప్తారు.
ఆ స్పిరిట్ తన బాడీలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా లేసొచ్చే ట్రై చేస్తుంది కదా. సో అలా జరగకుండా ఉండేకి మియా నా చైర్ కేసి గట్టిగా కట్టేస్తారు. సరే స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక క్యాండిల్ నంటించి ముందర ఒక చేయి పెడితే అందరూ ఫోన్ ఎత్తుకుని రెడీగా ఉన్నారు. మియా కూడా ఆ చేయి పట్టుకుని టాక్ టు మీ అంటుందో లేదో, ముందరేదో స్పిరిట్ కనిపించేసరికి భయంతో అరిచేస్తుంది. ఎవరది ఎవరో ప్రాంక్ చేస్తానని చెప్పి భయంతో అరుస్తంటే అందరూ నవ్వుతంటారు. మరీ అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు మియా అని జేడ్ చెప్తే నిజంగా అక్కడ ఒక స్పిరిట్ ఉంది జేడ్ అని చెప్తుంది. మీరు నమ్మరు కదా, సరే ప్రూవ్ చేసి చూపిస్తాను చెప్పి మళ్ళీ ఆ చెయ్యిని పట్టుకుని టాక్ టు మీ అంటే ఒక అఘోరమైన స్పిరిట్ వస్తుంది. ఈసారి చెయ్యి ఎత్తకుండా ఐ లెట్ యూ ఇన్ అంటుంది. వన్స్ తను లోపలికి వచ్చిన తర్వాత మియా మియా లాగే లేదు, తన కంట్లో ఉండే ప్యూపిల్ కూడా కొంచెం పెద్దదై ఉంటుంది. బాడీని ఎట్లెట్లో చేసి ఒక ఖాళీ ప్లేస్ని చూపించి వాళ్ళక్కడే ఉన్నారు, వాళ్ళకి నువ్వు అంటే ఇష్టమని చెప్పి రైలీని చూపిస్తుంది. మళ్ళీ తన బాడీని విచిత్రంగా చేస్తామంటే వాళ్ళ ఇంట్లో ఉండే డోర్ నిదానంగా ఓపెన్ అయ్యి దమ్మును క్లోజ్ అవుతుంది. ఇప్పుడు తన కళ్ళు ఇంకా బ్లాక్ అయిపోయింటుంది. వాళ్ళు నీ వెనకాలే ఉన్నారని చెప్పి మళ్ళీ రైలీకే చూపిస్తా ఉంటుంది. రే 80 సెకండ్స్ అయిపోయింది, చెయ్యి తీసుకుంటారని చెప్తే చెయ్యి వదలనంటుంది. మళ్ళీ రైలీనే చూసి ఇట్లా రన్ రన్ అంటే ఇంట్లో ఉండే కరెంట్ అంతా పోయిపోయి వస్తూ ఉంటుంది. పాపం గాయస్ వాడికైతే ఉచ్చ పడిపోయింది. రే 90 సెకండ్స్ దాటైంది తీయండి అని చెప్తే ఎట్లో కష్టపడి తీయేసి ఆ క్యాండిల్ కూడా ఊదేస్తారు. ఓ పక్క తనకేం కాలేదని ఎగ్జైట్ తో ఫీల్ అయినా ఇంకో పక్క తనకేమో అయిందని భయపడుతుంది. పాపం మనోడి ఫీలింగ్ ఏం తెలుసా, రే హీరో విలన్ గొడవ పడి మధ్యలో కమెడీ మీదకి వచ్చినట్టు నా మీదకి ఎందుకు వచ్చినారా అన్నట్టే ఉంటుంది. ఆ రోజుకి అంతే అనుకుంటా నెక్స్ట్ సీన్ జేడ్ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. పాపం పిల్లోడు దర్చుకున్నట్టున్నాడు, వాళ్ళక్క రూముకి పనుకుందామని పోతే తనకి తన బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేసేకే టైం సరిపోదు, మధ్యలో వీడి ఉంటే ఇబ్బంది కదా. వాళ్ళక్క తరిమేస్తుంది, వాడు మళ్ళా వాని రూమ్ లోకి పోయి ఒంటరిగా మాత్రం పనుకోడు. సో నిదానంగా పైకెక్కి మియా రూముకి పోతాడు. ఎస్, మియా తన ఇంట్లో కన్నా మోస్ట్లీ జేడ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, అందుకనే తన కోసమే ఒక రూమ్ ఇచ్చేసింటారు. ఇక్కడే పనుకోవచ్చని అడిగితే రే తమ్ముడు ఇది మీ ఇల్లు రా, అక్క పక్కన పనుకునేకి ఎందుకు రా అంత ఆలోచిస్తావు, వచ్చి పనుకో అని చెప్పి పనుకో పెట్టుకుంటుంది. అప్పుడే నన్ను చూసి భయపడినావా అంటే లేదుగా కొంచెం భయపడినాను అని చెప్తాడు. అవును ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు ఎలా ఉంది అని అడిగితే బానే ఉంది, వన్స్ ఆ స్పిరిట్ బాడీలోకి వచ్చిన తర్వాత అది చేసేది చూసేది వినేది మొత్తం ఫీల్ అవ్వచ్చు, బట్ మనం ఏం చేయలేము అని చెప్తుంది. అక్క ఏమనుకోకుండా మీ అమ్మకి ఏమైందో చెప్తావా, జేడ్ నాకు కొంచే చెప్పింది అని చెప్తే అప్పుడే మియా మొత్తం చెప్తుంది. ఒకరోజు రాత్రి మియా వాళ్ళ అమ్మ తెలియక స్లీపింగ్ టాబ్లెట్స్ ని కొంచెం ఎక్కువే వేసుకునేస్తుంటుంది. అదే రోజున మియా వాళ్ళ నాన్న రూమ్ లో పనుకోకుండా హాల్లో పనుకుంటాడు. నెక్స్ట్ డే లేచి చూస్తే వాళ్ళమ్మ చనిపోయిన స్థితిలో అలాగే అక్కడున్న డోర్స్ అంతా గోర్లతో గీకినట్టు ఉంటుంది. అంటే వాళ్ళమ్మ హెల్ప్ కోసం ట్రై చేసింది, బట్ వాళ్ళమ్మ వాయిస్ ఎవరికి వినిపించకపోవడంతో ఎవరూ వచ్చిండరు. దాని తర్వాత వాళ్ళమ్మ ఆ నొప్పితోనే చనిపోయింటుంది. అదే వాళ్ళ నాన్న ఆ రోజు ఆ రూమ్ లో ఉంటే ఇంతవరకు జరిగిండేది కాదు కదా. సో అప్పటి నుంచి మన హీరోయిన్ కి వాళ్ళ నాన్న అంటే నచ్చదు, నీకెవరూ లేదని బాధపడద్దుగా మేమున్నామని చెప్పి కొంచెం భరోసా చెప్పి వాడు పనుకుంటాడు. కాసేపు తర్వాత చూస్తే వాడు ఆ ఫోన్ ఆన్ లోనే పెట్టేసి పనుకునేసి ఉంటాడు. మన మియానే దాన్ని ఎత్తి పక్కన పెడుతుంది. దాని తర్వాత అదేదో భయంకరమైన చెయ్యి వచ్చినట్టు చూపించి అక్కడ సీన్ కట్ చేసి వీళ్ళని చూపిస్తారు. ఈసారి డానియల్ ట్రై చేయాలంట, సో ఆ చెయ్యి తీసుకురమ్మని అడుగుతుంది. బట్ చేసేకి ప్లేస్ లేదని చెప్తే అట్లయితే మా అమ్మ ఈరోజు నైట్ బయటకు వెళ్తుంది కాబట్టి మా ఇంట్లోనే చేద్దామని జేడ్ అంటుంది. ఇంట్లో చూస్తే టైంకి డానియల్ వచ్చింటాడు, అలాగే రైలీ ఫ్రెండ్ కూడా వచ్చింటాడు. దాన్ని చూసిన వాళ్ళమ్మ నేను ఈరోజు బయట వెళ్తానని ఏమైనా పార్టీ చేసుకుంటానారేమో అనుకుంటుంది. చూడు జేడ్, నేను వెళ్ళిన తర్వాత తాగేది తిరిగేది కొత్త పనులు చేస్తానని చెప్పి కోతి పనులు చేస్తున్నారనుకుండా వచ్చి తోలు వల్చేస్తానని చెప్పి కొంచెం భయపెట్టే వెళ్తుంది. దాని తర్వాత ఆ చెయ్యిని వాళ్ళిద్దరు తీసుకొస్తారు, తన పేరేమో హైలీ అలాగే వాడి పేరు జాస్. హేలీ క్యారెక్టర్ అలాగే బిహేవియర్ చూసి తన అబ్బాయి ఏమో అనుకుంటే, బట్ తన అమ్మాయి. డానియల్ స్టార్ట్ చేసే ముందు ఆ చెయ్యి ఎక్కడ దొరికింది అని మియా అడిగితే అప్పుడే దాని చరిత్ర కొంచెం బయటపడుతుంది. మామూలుగా దేవుళ్ళని కొందరు ప్రార్థిస్తే ఇంకో పక్క దెయ్యాల్ని కూడా ఇంకొందరు ప్రార్థిస్తారు కదా, అంటే సైతాన్స్ ని అనమాట. అలా వాళ్ళను ప్రార్థించే వాళ్ళలో ఒకటి చెయ్యి అని చెప్తారు, అంటే అది నిజమైన చెయ్యి అని చెప్పొస్తారు. అట్లయితే మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగితే, రే ఫ్రెండ్కు ఫ్రెండ్ ఇచ్చినాలేరా, ఇప్పుడు మీకు గేమ్ కావాలా లేకుంటే కథ కావాలా అని అడిగేసరికి గేమ్ అని చెప్పి గేమ్ స్టార్ట్ చేస్తారు. రూల్స్ ప్రకారమే ఆ క్యాండిల్ ని వెలిగించి వాడు నా చైర్ కట్టేసి స్టార్ట్ చేస్తారు. మొదట్లో వాడు భయపడతాడు, దాని తర్వాత రెండో స్పిరిట్ కి ఐ లెట్ యు ఇన్ అనేసరికి ఆ స్పిరిట్ కూడా వాని బాడీలోకి వస్తుంది. వాడి కళ్ళు కూడా మియాకి జరిగినట్టే కొంచెం పెద్దదవుతుంది. అలాగే జేడ్ ని చూసి నువ్వు ఆ దగ్గరికి రావద్దు, నువ్వు ఆ దగ్గర వచ్చే ప్రతిసారి వాడు మెత్తబడిపోతాడని చెప్పేసరికి వాళ్ళ ముందర జేడ్కి కొంచెం అవమానం అయిపోతుంది. అలాగే వచ్చిండే స్పిరిట్ కొంచెం రసికిరాజలాగే ఉంటుంది, కింద పడి ఏమేమో చేస్తా అంటే మధ్యలో ఆ కుక్క వచ్చేసరికి ఆ కుక్కతో కూడా లిప్కీస్ ఇస్తా ఉంటుంది. దాని వల్ల నవ్వుకుండా రికార్డ్ చేస్తా అంటే జేడే ఆ చెయ్యిని తీసుకునేసి ఆ క్యాండిల్ కూడా ఊదేస్తుంది. పాపం వాడు అవమానంతో వెళ్ళిపోతాడు. గాయస్ ఏంది గాయస్ వాడినే పిలిపించి వాంతోనే జోక్ చేసే ఎట్లా అని అడిగేసరికి వాళ్ళు గమనండిపోతారు.
అప్పుడే మియా ఈసారి నేను ఆడతా అని చెప్తుంది. ఏంది ఇంత జరిగిన తర్వాత కూడా ఆడతావా అని చెప్తే దానికేముంది, అందరూ ఆడదామే. కానీ ఎవరు రికార్డ్ చేయకూడదు, ముఖ్యంగా ఆ కుక్కను బయట పంపించండి అని చెప్తుంది. దాని తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరుని దాన్ని వదలనంటున్నారు. మధ్యలో డానియల్ కూడా జాయిన్ అయిపోతాడు అనుకుంటా. బట్ వాళ్ళ యాక్టింగే గైస్, ఏమో ప్రొఫెషనల్ యాక్టర్స్ చేసి ఎట్లుంటుంది, ఆ రేంజ్ లో ఇచ్చింటారు. నిజానికి వాళ్ళు ఫ్రెషర్స్ అనమాట. ఇనీషియల్ స్టేజ్ లోనే ఇంత బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేది కొంచెం ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. దాంట్లో జేడ్ అస్సలు ట్రై చేయదు, అలాగే తన తమ్ముడైన రైలీ, ఇంకా వాడి ఫ్రెండ్ ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అస్సలు ఇవ్వరు. అయినా కూడా రైలీ ఒక్కసారి ట్రై చేస్తాను అని అడిగితే, రే తమ్ముడు నిన్నే నువ్వు భయపడుకొని నా రూమ్ లోకి వస్తువి, ఈ రోజు వస్తావేమే, అదంతా అవసరం లేదు, ఇప్పటికే షో మస్తైంది గాని ఇంకని సర్దేయండి అని చెప్పి తను వెళ్ళిపోతుంది. కా ఏందికా తమ్ముడు తమ్ముడు అంటావు, ఒక్కసారి కూడా నా పక్క మాట్లాడు అని చెప్తే, రే మీ అక్క గురించి తెలిసిందే కదరా అని చెప్తుంది. సరే అక్క 90 సెకండ్స్ వద్దు, కనీసం 60 సెకండ్స్ అన్న చుడుక అని చెప్తే, తను కూడా ఆలోచించి 60 సెకండ్స్ వద్దు 50 సెకండ్స్ అంటుంది. సరే అని చెప్పి వాడు దాన్ని పట్టుకుని టాక్ టు మీ అంటే ఏదో స్పిరిట్ వచ్చింది. బట్ వాడి కళలో భయం లేదు, ఆశ్చర్యం కనిపిస్తుంది. అయినా కూడా వాడు ఐ లెట్ యు ఇన్ అంటాడు. ఆ స్పిరిట్ కూడా వచ్చి, ఆ రోజు నేను కావాలనే చేయలేదు, ఏదో తెలియక జరిగిపోయింది, నేను మీ ఇద్దరిని మిస్ అవుతున్నా మీ అంటుంది. మన మియాని మీ అని పిలిచే ఒకే ఒక పర్సన్ వాళ్ళ అమ్మ మాత్రమే, అంటే ఆ స్పిరిట్ వాళ్ళ అమ్మే. 50 సెకండ్స్ అయిపోయింది, చేయి తీయండ్రని చెప్తే, ఏ మా అమ్మ వచ్చింది, అది కాసేపు మాట్లాడతాను చెప్తుంది. నా పైన నీకేం కోపం లేదు కదా మీ అని చెప్పి ఏదో చెప్పొచ్చి చెప్పలేక ఇబ్బంది పడతా ఉంటుంది. అప్పటికే 90 సెకండ్స్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుందో అని వాడి చేయిని మియా గట్టిగా పట్టుకునేసి ఉంటుంది. అదే టైంకి వాడు ఒకలా చేసి డంగ్ డంగ్ నా టేబుల్కే కొట్టుకుంటుంటాడు, వాడికి వాడే హాని చేసుకుంటా ఉంటాడు. రే ఎవరో ఒకరు చేయి తీండ్రని చెప్తే ఒక్కసారిగా వాడు గోడకే విసురబడతాడు. అక్కడ కూడా పోయి డంగ్ డంగ్ నా టేబుల్ కొట్టుకుంటా ఉంటే ఇంకొకసారి కొడితే వాడు ఖచ్చితంగా చనిపోతాడు. కరెక్ట్ టైంకి ఆ ప్లేస్లో జేడ్ చేయి పెట్టినందువల్ల వాడు బతికిపోయినాడనే చెప్పొచ్చు. అప్పుడే మియాని చూపిస్తారు. అక్కడంతా జరుగుతా ఉన్నా ఏదో భ్రమలో ఏమో ఆలోచించుకుంటూ పైకి వస్తే అక్కడ ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ చూస్తే ఉండరు. వెంటనే అంబులెన్స్ వచ్చింటుంది, అలాగే పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తా ఉంటారు. దాని తర్వాత మియా వాళ్ళ నాన్నే పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చింటాడు. ఏంది మియా ఏమైంది అని అడిగితే, ఫస్ట్ అమ్మ చనిపోయిన రోజు ఏమైందో చెప్పండా, దాని తర్వాత ఇది చెప్తా అని చెప్తుంది. ఎందుకో తెలీదు వాళ్ళ నాన్న గుమ్మలో ఉండిపోతాడు, తను కోపంగా లోపలికి వచ్చేస్తుంది. అప్పుడే బ్యాగ్ ఓపెన్ చేస్తే ఎవరు చూడనప్పుడు ఆ చైనే తెచ్చేసినట్టుంది. ఈ పక్క హాస్పిటల్లో రైలిని చూపిస్తారు, ప్రాణాలకేం కాలేదు కానీ బట్ కొంచెం క్రిటికల్ కండిషన్ లోనే ఉంది. సో 24 అవర్స్ అబ్జర్వేషన్ లోనే పెట్టింటారు. అప్పుడే ఆ ప్లేస్ కి మియా వచ్చింటుంది. మియా నా మాట విను, ఇప్పుడు వెళ్ళిపోని చెప్తాంటే, లేదు నేను రైలిని చూడనే చూడాలని చెప్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి, ఏంది మియా మా పిల్లల్ని ఎట్లా చూసుకుంటో నిన్ను కూడా అట్లే కదా చూసుకుంటే, పాపం రైలీ ఏం చేసినాడు చెప్పు. ఆంటీ అట్లా కాదని చెప్పొస్తా అంటే, చాలు మియా ఇంకొక్కసారి ఈ పక్క వస్తే పోలీసుని పిలవాల్సి వస్తుంది అని చెప్పేసరికి తను కూడా గమ్మునండిపోతుంది. అదే టైంకి మియా వాళ్ళమ్మ కనిపించేసరికి తన్ని ఫాలో చేసుకుంటా పోతే ఒక రెస్ట్ రూమ్కి పోతుంది. దాంట్లో ఒక టాయిలెట్ నుంచి వాళ్ళమ్మ చనిపోయేటప్పుడు డోర్స్ని గోళ్లతో గీరింది కదా, అలాంటి సౌండే వినిపిస్తుంది. మధ్యలో హెల్ప్ నరిచేసరికి అమ్ముందేమో అనుకుని తలుపు తీసి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. తను ఏడుస్తా ఉంటే డానియల్ చూసి ఇంట్లోనో డ్రాప్ చేస్తా పదా అని చెప్పి పిలుచుకొని పోతాడు. వాడు 18 ప్లస్ కాబట్టి పోలీస్ వాళ్ళు ఇంట్లో వాళ్ళకి కాల్ చేయకుండా వానికి వార్నింగ్ ఇచ్చి పంపించేసుంటారు. అట్లయితే మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పేసి వచ్చినావని మియా అడిగితే, మా కజిన్స్ ఇంటికి వెళ్తాను అని చెప్పినాను, బట్ ఇప్పుడు వెళ్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా కనిపెట్టేస్తారు అని చెప్తాడు. అట్లయితే ఈ రోజు నైట్కి మాత్రం మా ఇంట్లో స్టే చేయని మియా చెప్తుంది. వాడికి వేరే దారి లేదు కాబట్టి వచ్చి స్టే చేస్తాడు. అప్పుడే ఆ చైన్ కూడా చూస్తాడు. డానియల్ మా అమ్మేదో నాకు చెప్పొచ్చింది, కానీ అంతలోపు ఇలా జరిగిపోయింది, ఇంకొకసారి ట్రై చేద్దామని అడిగితే, చూడు మియా అది మీ అమ్మో కాదో కూడా తెలీదు, ఎందుకన్నా మంచిది నేను ట్రై చేయను, నువ్వు ఇంకెప్పుడు ట్రై చేయదు అని చెప్పేసి పనుకునేస్తాడు. మియా అంత భిన్నే పనుకోలేదు, వాళ్ళ అమ్మతో ఉన్న వీడియోస్ అన్ని చూసుకుంటా ఉండి దాని తర్వాతే పనుకుంటుంది. తన కళలో మియా అలాగే డానియల్ ఇద్దరు కలిసి ఉన్నట్టు కిస్ చేసుకుంటున్నట్టు అని సీన్స్ అంతా వచ్చి ఒక్కసారిగా లేస్తుంది. అప్పుడే ఆ రూమ్ కార్నర్ నుంచి ఒక భయంకరమైన రూపంతో ఒక లేడీ పాక్కుంటా వచ్చి డానియల్ కాలును సప్పరిస్తా ఉంటుంది. డానియల్ లేయి లేయి నరుస్తా ఉంటే వాడు లేచి చూస్తాడు. బట్ అక్కడ ఆ లేడీ కాదుండేది, మన మియానే. డానియల్ అవి మనల్ని ఫాలో చేసుకుని వచ్చేసినట్టున్నాయని చెప్తే వాడు ఒక్క మాట కూడా వినేటట్టు లేదు, గమ్మున వెళ్ళిపోతాడు. ఇలాంటి టైమ్స్ లోనే మనుషుల్ని సపరేట్ గా వదిలేయకూడదు, వాళ్ళ బుద్ధి మందలించిపోయి ఏమైనా చేసేయచ్చు. అలా మియా ఏం చేస్తుందంటే తను ఒక్కటే ఆ చైన్ యూస్ చేసి వాళ్ళ అమ్మని పిలుస్తుంది. అనుకున్నట్టుగానే వాళ్ళ అమ్మ కూడా వస్తుంది. ఒక రెండు మాటలు మాట్లాడిన తర్వాత, చూడు మియా మనం రైలీని మాత్రం అలాగే వదిలేయకూడదు, పాపం వాడు చాలా బాధలు పడుతున్నాడు అని చెప్తుంది. అట్లే ఈ పక్క రైలీని చూపిస్తారు. వాడికి మెలకు వచ్చినప్పుడల్లా ప్రతిసారి వాడిని వాడే చంపుకునేకి ట్రై చేస్తున్నాడు. దాని తర్వాత వీళ్ళు 5 మంది మళ్ళీ మీట్ అవుతారు. అప్పుడు జాస్ ఏం చెప్తాడంటే, రైలీ బాడీలో వచ్చిన స్పిరిట్ 90 సెకండ్స్ పైనే స్టే చేసింది, సో ఆ స్పిరిట్ ఇంకా వాడి బాడీలోనే ఉంది. వన్స్ రైలీ చనిపోయిన తర్వాత ఆ బాడీని అవే క్లైమ్ చేసుకుని ఆ స్పిరిటే శాశ్వతంగా వాడి బాడీలోకి దిగిపోతుంది.
వాడికి. అదే వాడు ప్రాణాలతో ఉంటే జరగదు కదా, అందుకోసమే వాడు మెలకువకు వచ్చే ప్రతిసారి వాడిని వాడే చంపుకునేటట్టు ఆ స్పిరిట్ చెప్పిస్తోంది. అప్పుడే మియా చెప్తుంది, గాయ్స్ నేను ఆ చేయి పట్టుకోకుండానే మా అమ్మ హాస్పిటల్లో కనిపించింది, అలాగే ఇంకో లేడీ మా ఇంట్లో ఉన్నప్పుడు డానియల్ పక్కన కనిపించింది అని చెప్తే, ఇప్పుడు ఇక్కడ స్పిరిట్ గురించి కదా మాట్లాడుతుండేది, కానీ జేడ్ మాత్రం సంబంధమే లేకుండా నువ్వెందుకు మియా ఇంటికి పోయినావు అని చెప్పి డానియల్ని అడుగుతుంది. ఆ విషయం పక్కన పెడితే డకెట్ కూడా ఆ చేయి లేకుండానే కొందరిని చూసినాడు అని చెప్పి జోస్ చెప్తాడు. డకెట్ ఎవరో గుర్తున్నాడా? అదే గాయస్ ఫస్ట్ సీన్ లో వాళ్ళని పొడి చేసి వాడిని వాడు గుచ్చుకొని చనిపోయింటాడు కదా, వాడే డకెట్. ఆ విషయాన్ని వీళ్ళకు కూడా చెప్తాడు. నిజానికి ఆ చేయిని వీళ్ళకిచ్చింది కూడా డకెటే. డకెట్ చనిపోయింటాడు బట్ వాళ్ళన్న కోల్ బతికేసుంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఆ చేయి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే అది కోల్ దగ్గర మాత్రమే సాధ్యమవుతుంది. సో కోల్ దగ్గరకు వచ్చి ఇట్లా డకెట్ గురించి మాట్లాడాలని చెప్తే, రే మీరంతా నా తమ్ముడి ఫ్రెండ్స్ అనుకుంటున్నారా, బట్ మీరు వాని యూజ్ చేసుకుంటారా కానీ ఒక్కసారి కూడా వాని ఫ్రెండ్ లా చూడలేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మియా కూడా ఆ బస్ ఎక్కి ఫస్ట్ వాడి తమ్ముడి కోసం ఓదార్చిన తర్వాతే వాళ్ళ విషయమే చెప్తుంది. ఒక చిన్న పిల్లోని కూడా మీ సరదా కోసం దింపినారా అని చెప్పి జోస్ ని తిడతాడు. అప్పుడే సొల్యూషనే చెప్తాడు, ఆ చనిపోయిన స్పిరిట్స్ బతికున్న మనుషుల బాడీలో ఎక్కువసేపు కూడా ఉండలేవు అని చెప్తాడు. ఒకవేళ ఉన్నా కూడా ఆ మనిషి బతికే కొద్దీ దాంట్లో ఉన్న స్పిరిట్ వీక్ అయిపోతా వస్తుంది, సో ఆటోమేటిక్ గా అదే వెళ్ళిపోతుంది అని చెప్తాడు. కానీ మా తమ్ముడు లేసే ప్రతిసారి వాడిని వాడే చంపుకుంటాడు అని చెప్తే, ఒకటి ఆ స్పిరిట్ అన్నా పోతుంది, లేకుంటే మీ తమ్ముడు ప్రాణం అన్నా పోతుంది అని చెప్పేసరికి తను కోపంతో దిగేస్తుంది. ఇప్పుడు దీనికంతా కారణం మియానే అని చెప్పి అందరూ కలిసి తన్నే బ్లేమ్ చేస్తారు. అప్పుడే మియాకు థాట్ వస్తుంది, అవును వాని దగ్గర నుంచి చేయి తీసుకునేటప్పుడు ఎవరికైనా క్యాండిల్ ఊదినట్టు గుర్తుందా అని అడుగుతుంది. ఎవరికి గుర్తులేదు కాబట్టి ఆ క్యాండిల్ ని ఎవరు ప్రాపర్ గా ఊదలేదన్నమాట, అందుకే ఆ స్పిరిట్ ఉండిపోయిందని. ఈసారి వాన్ చేత స్టార్ట్ చేపిచ్చి ఆ క్యాండిల్ ని ప్రాపర్ గా ఊదేస్తే ఆ స్పిరిట్ వెళ్లిపోయేదానికి ఛాన్స్ ఉంది అని చెప్తుంది. వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి మియా చెప్పినట్టే హాస్పిటల్ కు వచ్చి వాన్ ముందరే ఆ క్యాండిల్ వెలిగించి వాన్ చేతిలో ఆ చేయి పెట్టి, టాక్ టు మీ కదా, వాడు మాట్లాడలేడు కాబట్టి టాక్ టు హిమ్ అని చెప్పి ఆ క్యాండిల్ ని ఊదేయమంటుంది. బట్ ఏ మార్పు రాకపోవడంతో నేనే దాన్ని యూజ్ చేసి రైలీ స్పిరిట్ తో మాట్లాడతా అంటుంది. రైలీ స్పిరిట్ తో మాట్లాడాలంటే వాడు చనిపోయి ఉంటేనే కదా, బట్ తనేం చెప్తుందంటే ఇప్పుడు వాడి బాడీలో ఇంకో స్పిరిట్ ఉంది, అట్లయితే వాడి స్పిరిట్ బయట ఉందనే కదా అర్థము. ఆ లెక్కలో దాన్ని యూజ్ చేసి రైలీ టాక్ టు మీ అంటే రైలీ రాకుండా ఒక చిన్న పాప వచ్చింటుంది, పాపా ఈ పిల్లోడి స్పిరిట్ ఎక్కడుందని చెప్తావా అని చెప్తే, నేను మీకు చెప్పలేను చూపిస్తా అని చెప్పి చూపిస్తుంది. తను క్లియర్ గానే చూపిస్తుంది, బట్ అది కొంచెం డిస్టర్బింగ్ గా ఉండడంతో నేను మీకు ఫుల్ గా చూపిలేను. ఆ ప్లేసే ఒక నరకంలా ఉంటుంది, దాంట్లో ఒక 10-15 ఆత్మల దాకా మన రైలీ ఆత్మను మధ్యలో వేసుకుని పీక్కు తింటా ఉంటాయి. దాన్ని ఫుల్ గా చూసిన మియా ఒక్కసారిగా భయపడిపోతుంది. జేడ్ జేడ్ వాళ్ళు మన రైలీని వదలరు, మనమే ఏదో చేయాలని చెప్పి భయపడతా చెప్తుంది. దాని తర్వాత ఇంటికి వచ్చింటే అప్పుడే వాళ్ళ నాన్న కూర్చోపెట్టి ప్రేమగా మాట్లాడిస్తాడు. చూడు మియా, మీ అమ్మ గురించిన విషయం నీకెప్పుడో చెప్పాల్సింది, కానీ అప్పుడు చెప్తే బాధపడతావేమో అనుకుంటే, కానీ ఇప్పటికే చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పినా ప్రయోజనం లేదని చెప్పి వాళ్ళమ్మ రాసిన లెటర్ చదువుతాడు. దాంట్లో వాళ్ళమ్మ క్రిస్టల్ క్లియర్ గా చెప్పింటుంది వాళ్ళమ్మ చావుకి ఎవరు కారణం కాదని, ఏదో ఒక డిజీజ్ వల్ల రోజు రోజుకి నొప్పి తట్టుకోలేక తనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడ రాసింటుంది. మియా వాళ్ళమ్మ చనిపోయిన దానికి వాళ్ళ నాన్న కూడా ఒక కారణం అని చెప్పి ఇన్ని రోజులు మియా అనుకునింది, ఇప్పుడు లేదని తెలిసిపోయింది కదా. సో ఇప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టు చూపిస్తారు. అప్పుడే వాళ్ళమ్మ ఆత్మ రావడంతో డాడీ ఒక్క నిమిషం అని చెప్పి తన రూమ్లోకి పోతుంది. వాళ్ళమ్మే ఏమంటుందంటే, ఇంతసేపు మియా మాట్లాడింది వాళ్ళ నాన్నే కాదంట, ఆ స్పిరిట్సే వాళ్ళ నాన్నలా మరీ ఏమమ్మో చెప్పిందంట, నువ్వు ఇప్పటికీ నమ్మకపోతే మీ నాన్నే లోపలికి వచ్చి నిన్ను చంపేకి ట్రై చేస్తాడు చూడు అని చెప్తుంది. తను చెప్పినట్టుగానే వాళ్ళ నాన్న బయట నుంచి డోర్ని దమ్మదమ్మని కొడతాంటాడు. అలాగే ఇంకో మాట కూడా చెప్తుంది, పాపం రైలీ అక్కడ చాలా కష్టపడుతున్నాడు మియా, నువ్వే వానికి ఎలాగైనా హెల్ప్ చేయాలని చెప్తుంది. అదే ఎట్లా మాని అడిగితే, వాడిని చంపేయి, వాడు చనిపోయిన తర్వాత వాడి ఆత్మను నేను జాగ్రత్తగా చూసుకుంటా అంటుంది. అదే టైంకి వాళ్ళ నాన్న డోరే పగల కొట్టుకుని వచ్చి చూస్తే వాళ్ళ నాన్న ఫేస్ అంతా ఒకలా ఉంటుంది. వెంటనే మన మియా పైన అటాక్ చేస్తాడు. ఒకవేళ వాళ్ళమ్మ చెప్పింది నిజమేనేమో అనుకుంటే అట్లే కింద చూపిస్తారు, తన నిజమైన నాన్న కిందే ఉంటాడు, అంటే వాయన కాదు స్పిరిట్, ఇప్పుడు వచ్చినాడు కదా వాడు స్పిరిట్. మియా భయం తరుస్తంటే ఆ సౌండ్ విని వాళ్ళ నిజమైన నాన్న వచ్చి ఏమైంది లేపుదామనుకుంటాడు. కరెక్ట్ టైంకి ఓ సిజర్ చేతికి దొరకడంతో వాళ్ళ నిజమైన నాన్నని స్పిరిట్ అనుకుని గొంతులోనే గుచ్చేస్తుంది. సూపర్ కదా, ఆంటీ ఎంత బాగా బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ నాన్ననే పొడిచేలా చేసింది చూసిరా. ఇప్పుడు కాదులేండి ఆంటీకి, ఎండింగ్ లో సమాధి కడతాం. దాని తర్వాత జేడుకు కాల్ చేసి వాళ్ళ తమ్ముడిని కాపాడికో దారి దొరికింది, మా ఇంటికి వస్తే చూపిస్తా అని చెప్తుంది. కానీ మియా వానికి ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతుందని చెప్తే జేడు మీకు అర్థమే కాలేదు, అసలు అక్కడ ఉండేది రైలీనే కాదు అని చెప్తుంది. సరే తను కూడా బయలుదేరితే మియా ఆ హాస్పిటల్ కిందే ఉంది, వాళ్ళమ్మ చెప్పినట్టు రైలీని చంపేదానికే వచ్చింది. నిదానంగా రూమ్లోకి పోయి చంపేద్దాం అనుకుంటే అప్పుడే జేడు వాళ్ళమ్మ వస్తుంది. సారీ మియా, ఆ రోజేమో కోపంలో తిట్టేసి నీదే తప్పు లేదని తెలుసు, ఏమనుకోద్దామని చెప్తా అంటే ఆంటీ నేను ఒక 5 నిమిషాలు రైలీతో ఒంటరిగా ఉండొచ్చు అని చెప్తే తను కూడా వెళ్ళిపోతుంది.
అప్పుడే రైలీ బాడీనే మారిపోయి వాని బాడీలో ఏదైతే స్పిరిట్ ఉంటుందో అది మియా కంటికి కనిపిస్తుంది. తను చంపేద్దాం అనుకుంటుంది, బట్ తన వల్ల కాదు. అదే టైంకి ఫస్ట్ సీన్ లో ఒక కంగారును వదిలేసింది కదా, ఆ కంగారు ఇల్యూషన్ గా కనిపిస్తుంది. ఆ కంగారు ద్వారా డైరెక్టర్స్ ఏం చెప్పొస్తున్నారంటే, తను చంపేది వాళ్ళ మంచికి తెలిసినా కూడా తను చంపలేందుని. అట్లే ఈ పక్క మియా వాళ్ళ ఇంట్లో జేడ్ని చూపిస్తారు. అక్కడ మియా లేదన్న విషయం, అలాగే వాళ్ళ నాన్న రక్తపాతంలో ఉన్న విషయం చేసి వెంటనే వాళ్ళ అమ్మకు కాల్ చేసి, మా ఎట్టి పరిస్థితిలోనూ రైలీ దగ్గర మాత్రం మియాని రానివద్దు అని చెప్తే వదిలేసి వచ్చిందే తను. పరిగెత్తా పోయి చూస్తే అక్కడ మియాను ఉండదు, రైలీను ఉండడు. వెంటనే జేడ్ కూడా హాస్పిటల్కి వచ్చి చూస్తే దూరంలో మియా రైలీని తోసుకుంటా పోతా ఉంటుంది. అందరికంటికి వాడు రైలీలా కనిపించిన మియాకు మాత్రం ఒక అఘోర రూపంలో కనిపిస్తాడు. తన వల్ల డైరెక్ట్ గా చంపే కాదు కదా, సో హైవేలో దొబ్బేద్దాం అనుకుంటుంది. వెనకాల నుంచి వాళ్ళ అమ్మ ఎంకరేజ్మెంట్ వేరే, ఓ కార్ వస్తుంటే ఆ కార్ మీద పడినట్టు ఉంటుంది. ఎవర్రా అని చూస్తే మియా. వాణ్ణి చంపే కాలేదేమో, తనే చచ్చిపోయింటుంది. బట్ లేచి చూస్తే తన్ని ఎవరు పట్టించుకోనంటున్నారు. చివరికి జేడ్ కూడా వాళ్ళ తమ్ముడినే చూస్తాందే గానీ మన మియాని కన్నెత్తి కూడా చూడనంటుంది. టక్కని హాస్పిటల్లో చూపిస్తారు. రైలీకి మొత్తం క్యూర్ అయిపోయినట్టు వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే వాళ్ళ నాన్న వెళ్తాంటే డాడ్ డాడ్ అని పిలుస్తుంటే కూడా వాళ్ళ నాన్న తిరిగి చూడనంటున్నాడు. నిజానికి మియా ఆ యాక్సిడెంట్ లోనే చనిపోయింది. తన ఆత్మనే మనం ఇప్పుడు చూస్తాంటిది. అప్పుడే మొత్తం చీకటి అయిపోయి ఒక అగ్గిపుల వెలిగిస్తే ఒక సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వస్తుంది. దూరంలో ఒక చేయి కనిపించేసరికి తను పోయి పట్టుకుంటే వాడికి ఎవడుకో మియా కనిపిస్తుంది. వాడు ఐ లెట్ యు ఇన్ అంటాడు. అంటే మియా కూడా స్పిరిట్ గా మారిపోయి ఎవరైతే ఆ చెయిన్ పట్టుకుని టాక్ టు మీ అంటారో అప్పుడు మియా కూడా వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. మీరు ఇంత దాకా మూవీ చూసినారు, దీంట్లో మియా వాళ్ళ అమ్మ మియా వాళ్ళ అమ్మేనా? అదే నన్ను అడిగితే వాళ్ళ అమ్మ కాదు అని చెప్తా, అది కూడా ప్రూఫ్లతో. ఈ గేమ్ ఫస్ట్ రూలే చెప్తుంది, ఆ స్పిరిట్ మన బాడీలోకి వచ్చిన తర్వాత 90 సెకండ్స్ పైన ఉండకూడదుని. దాన్ని ఫస్ట్ క్రాస్ చేసిందే మియానే. అప్పుడే ఆ స్పిరిట్ మియా గురించి మొత్తం తెలుసుకుని వాళ్ళ అమ్మే వీక్నెస్ తెలిసి కావాలనే వాళ్ళ అమ్మలా వచ్చింటుంది. సో మొత్తానికి వాళ్ళ అమ్మ కాదు, ఇంకో స్పిరిటే ఈ సినిమా మొత్తాన్ని నడిపించింది అర్థమైందా? ఇప్పుడు రైలీ విషయానికి వద్దాం. వాడు కూడా 90 సెకండ్స్ పైన పట్టుకున్నాడు, వాడు మాత్రం ఎలా క్యూర్ అయినాడు అని. సింపుల్ ఆన్సర్ గాయస్, బస్ లో పోయేటప్పుడు డకెట్ వాళ్ళన్న కోలో మాట చెప్పింటాడు. ఏదైనా స్పిరిట్ ఒక మనిషి బాడీలో ఉన్నా కూడా వాడు బతికే కొద్దీ ఆ స్పిరిట్ వీక్ అయిపోయి అదే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అని చెప్పినాడు. ఆ విధంగా కూడా బతికిండొచ్చు, లేకుంటే వీళ్ళు మళ్ళీ హాస్పిటల్ కి పోయి ఆ క్యాండిల్ ఊదింటారు కదా, అప్పుడు పనిచేయలేదేమో అనుకుంటుమే. బట్ నిజానికి అది పనిచేసింది. ఇప్పుడు మియాకి డకెట్ కి ఎందుకు వాళ్ళ బాడీలోనే ఆ స్పిరిట్స్ ఉండిపోయింది, అలాగే వాళ్ళు ఎందుకు చనిపోయినారు అని తెలుసుకుందాం. కోల్ ఏం చెప్పింటాడు, ఆ మనిషి బతికే కొద్దీ స్పిరిట్ వీక్ అయిపోయి అదే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అని చెప్పినాడు కదా, అది కూడా వాస్తవమే. కానీ డకెట్ మియా వాళ్ళ దగ్గరికి వచ్చేపాటికి వాళ్ళు దాన్ని కంటిన్యూస్ గా యూజ్ చేస్తానే ఉన్నారు. అలాంటప్పుడు అవి ఇంకా పవర్ఫుల్ అయ్యి ఆ మనిషినే చంపేదానికి ఛాన్స్ ఉంది, చంపి చూపించింది కూడా. నాకు తెలిసి ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. అలాగే ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉన్నట్టు డైరెక్టర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసినారు. నాకు తెలిసి ఇలాంటి చెయ్యి ఇంకో చెయ్యి కూడా ఉందని మూవీలోనే చెప్పింటారు. మేబీ ఆ కాన్సెప్ట్ తో మూవీ ముందుకు వెళ్తుందని నా అసంప్షన్. ఎలా ఉంది గైస్ మూవీ? ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ కోసమే కొంచెం టైం తీసుకుంటే, ఇంకా డీటెయిల్ గా చెప్పాలా కదా. కనీసం నా ఎఫర్ట్స్ కన్నా ఒక లైక్ ఇయ్యండి గైస్. లైక్స్ ఓ అని ఎందుకు గుంజుకుంటానంటే, ఏంలే లైక్ కమెంట్ చేసినారనుకుండా మన వీడియోస్ హోమ్ పేజ్ లో ఇంకొంతమందికి కనిపిస్తుంది. చేస్తారులేండ, ఆ నమ్మకంతోనే కదా ప్రతిసారి వీడియో వదిలేది. సెకండ్ పార్ట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండా. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మూవీ షేర్ చేయండి. అలాగే సినిమాలు మాత్రం చూసి చూసి వెళ్ళిపోతారు చూడండా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పోండబ్బా. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడీస్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఎవరన్నా ఫాలో అవ్వకపోతే పోయి ఫాలో అయిపోండా. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.